అవిడు చండాలంగా ఎడుతున్నాడు. అమ్మ కొట్టిందేమో రా. హలో, ఏమైంది? ఏమి లేదులేండ. ఎవరు కొట్టాడో చెప్పు, ఇరగదీస్తా. పాప కొట్టింది. ఏ పాప? నాకన్నా కొంచెం పొడుగు పాప. ఎందుకు కొట్టింది? ఐ లవ్ యూ చెప్పినందుకు కొట్టింది అన్న. ఐ లవ్ యూ చెప్పినందు కొట్టిందా? ఎవరు చూపించు పదా. ఈ పాపే. ఐ లవ్ యూ చెప్తూ కొట్టేస్తావా? అవును. బాయ్స్ అండ్ గర్ల్స్, భారత రాజ్యాంగం ప్రకారం అబ్బాయిలు చెప్పుకోవడానికి ఐ లవ్ యూ అని రాసుంది. మీకు ఇష్టం లేకపోతే అదే రాజ్యాంగంలో అమ్మాయిల కోసం ఐ హేట్ యు అని కూడా రాసుంది. గోపి కొట్టేస్తావా? ఇదే రాజ్యాంగం. చెప్పు, ఇప్పుడు నా ముందు చెప్పురా. ఇప్పుడు చెప్పబోతే నేను గోమే కొట్టాను. చెప్ప, ఏం జరిగిన బాధ్యత పత్తు నీదే చూసుకుంటాను. చెప్పు. ఐ లవ్ యు. ఏదో అనుకున్నాను రా, మళ్ళీ గట్టి కొట్టింది. కొడుతుందా లేదని టెస్ట్ చేసావు కదన్నా. చేసేలేదురా, నేను చెప్తాను. వాడు హైట్ తో కొని కొట్టేస్తావా? ఇప్పుడు నేను చెప్తాను, సరిగ్గా విను. ఐ లవ్ యు. కొట్టు 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 కొట్టు. చూస్తున్నా కొట్టు. హలో పాప, నన్ను అయితే కొట్టేస్తావా? అన్న పొడుక్కున్నాడు అని భయమా? హలో హలో పాప, ఇదిగో నేనే. కొట్టు కొట్టు, నన్ను దింపమంటావా? చెప్పు. కొట్టు కొట్టు కొట్టు. ఇగో 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 ఇగో, నువ్వు కొట్టేదాకా ఐ లవ్ యూ చెప్తానే ఉంటాను. ఓయ్ పాప, ఐ లవ్ యు. సినిమా సూపర్ రా. ఓకే రా. హలో హలో పాప. May I have your attention please? అందరూ వింటున్నారా? నేను ఈ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఏమన్నా ఇది? నీకేం తక్కువ అన్నా? కలర్ లేదా, గ్లామర్ లేదా, టైమింగ్ లేదా, ఈ అన్ని పోగేసిన ప్యాకేజ్ కదన్నా నువ్వు. ఐ లవ్ యూ చెప్తే ఒప్పు కదా? ఏమన్నా జాతి ముదుర్లన్నా? వీళ్ళని గండిపేట తీసుకెళ్ళి. ఐ లవ్ యూ. శనివారం పొద్దున 10 గంటలకు ఎక్కడ ఉన్నావు? నేను ఎక్కడుంటే నీకెందుకు? స్విమ్మింగ్ పూల్ అదే ముక్కు పడక, సేమ్ స్టోన్ కన్ఫర్మ్. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐ లవ్ యు. అయ్య బాబాయ్, దీని బలం ఎక్కువ. హాయ్, నేను ఏదైనా ఫ్రాంక్ గా చెప్తాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ ముక్కు ఇప్పటిదాకా ఏ అమ్మాయికి చెప్పలేదు, మా శ్రీగారి మీద తోటి. మధ్యలో వాడెవడు? వాడు వీడు కాదు, నాకు అన్ని వాడే. నీకు కూడా నా మీద సేమ్ ఒపీనియన్ ఉంటే, ఫీలింగ్స్ ఉంటే ఫ్రాంక్ గా చేస్తాను, చెప్పవా? Yes, I love you too. So, మన హర్డల్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. So, what next? నాకైతే చాలా చేసేలా ఉంది. నేను ఫ్రెష్ అప్ అయ్యొచ్చేస్తా. ఇంకా ఊరు మీద పడి ప్రేమించేసుకుందాం. అసలు విషయం మర్చిపోయాను, నా పేరు. పేరుతో పనే ఉంది? నేను ప్రేమించింది నీ పేరుని కాదు, నిన్ను. నీ యంకమ్మ పోని నీ పేరేనా చెప్పు. నువ్వన్నదే యంకమ్మ, మా అమ్మమ్మ పేరు. ఏ బాలేదా? సూపర్. సాయంత్రం డిన్నర్కి వెళ్దామా? డిన్నర్ ఏంటి, పబ్కి వెళ్దాం. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం? వై ప్రాబ్లం? నో ప్రాబ్లం. శనివారం గుడికి వెళ్ళేవాడిని భక్తుడు అంటారు, పబ్కి వెళ్ళేవాడిని నాలా ప్రేమికుడు అంటారు. ఐఎమ్ రెడీ. యు నాటీ. బాగా నాటు. ఏంటి, లవ్ అట్ ఫస్ట్ సైటా? ఈ రోజుల్లో ఫేస్ అడ్రస్ తెలియకుండా ట్రైన్ టికెట్లు ఇవ్వట్లేదు. అలాంటిది అతని గురించి ఏం తెలియకుండా లవ్ ఏంటి? అదే మరి లవ్ అట్ ఫస్ట్ సైట్. థాంక్ యూ. టూ కోక్. జోకా టెకీలా. కోక్ క్యాన్సిల్. టూ టెకీలా. ఇంత చెత్త జోక్ కూడా ఎంజాయ్ చేస్తున్నావంటే నా మీద చాలా లవ్ ఉంది. ఏ డౌటా? చెక్ చేసుకుంటావా? చెక్ చేసుకుంటా చెప్పు. వీడు ఒకడు, 1 మినిట్. ఇంకో డగ్గి లేచే, తాగేస్తుంది. ఓకే సార్. ఎరా. Wait, I'll be... Hey!
నాకు జ్యూస్ అతనికి టెకీలా బల్లే మ్యాచ్ చేసావు. ప్లీజ్ కంటిన్యూ. ఓకే మేడం. ఒక అమ్మాయి పడాలంటే బార్ లో బీర్ తాగినంత ఈజీ కాదు, 7 సముద్రాల నీళ్లు తాగినంత కష్టం అని ప్రూవ్ చేస్తా. ఇంకోసారి లవ్ అన్నా, లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నా వణుకు పుట్టాలి. మన ప్లాన్ ప్రకారం నేను ఫోన్ చేసిన వెంటనే మీరంతా వచ్చేసేయండి. సూపర్. అందరం కలిసి గురుణ్ణి ఎరగి తీద్దాం. ఓకే ఓకే. పాపకి యాపిల్ జ్యూస్, బాబుకి టెకీలా. లిప్ టు లిప్. యప్ జాబ్. What a romantic feeling. What a romantic feeling. Oh, missed me. Kuncho. He's finished. Yeah, you're right. Cheers. Yes. Hey, baby, enter speed. Why don't you see me? Hey. Oh, yeah. Take a look. Take a look. Take a look. Yankama. Oh, no. Yankama. Hey, 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 hey. Oh, no. Oh, no. మామూలుగా కాదు, మన ఇద్దరు ఎటువంటి దురుద్దేశం లేనప్పుడు దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? ఐ రెస్పెక్ట్ లవ్ అట్ ఫస్ట్ సైట్. యునో, ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించి ఆ తర్వాత క్యారెక్టర్ మంచిది కాదు తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో నీకు బుద్ధి చెప్పాలని నేను ల్యాడ్ చేసా. నీలో ఇంత గొప్ప నటి దాగుందా? నీ మీద నా ప్రేమ రెట్టింపైంది తెలుసా నీకు? అమ్మో, సౌండ్ పొల్యూషన్. ఐ హేట్ యు. నిన్ను చంపేయాలి, నిన్ను చంపేయాలి. మళ్ళీ పడిపోయింది. అప్పుడు తాగి పడిపోయింది, ఇప్పుడు ఆగి పడిపోయింది. రండి డాక్టర్ గారు, రండి చూడండి బాబు కొంచెం. హ్యాంగోవర్ ఇంకా తగ్గలేదు, మందు ఎక్కువైంది కదా? ఎక్కువడం వల్ల కాదు డాక్టర్, అలవాటు లేక. డ్రెస్ మార్చాలి మీరు కాస్త. ఓ ప్లీజ్ క్యారీ ఆన్. ఏంటి బాబు, ఒక అమ్మాయి తాగి రూమ్ కి తీసుకెళ్ళమంటే హాస్పిటల్ కి తీసుకొచ్చి లేడీస్ ని ఇన్సల్ట్ చేస్తావా? అసలు లేడీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారయ్యా? మేము ఇప్పుడిప్పుడే వంటింటి నుంచి అలా పబ్లకి వెళ్తున్నాం, మళ్ళీ మమ్మల్ని వంటింటికి పరిమితం చేస్తారా? అయినా లోపల అమ్మాయి అంత గొంతేసుకుని ఖర్చేస్తూ ఉంటే సౌండ్ లేకుండా అలా నిలబడ్డావే. అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్న నాన్ని ఎవరైనా వదిలేసుకుంటారా? ఏ లింక్ అవ్వలేదా? సింక్ అవ్వలేదు అంటే ఆల్రెడీ ఎవడో వాడాడు, బాగుందని నేను మళ్ళీ వాడాను అంతే. దా పని చూసుకోపో. వంటింటి నుంచి పబ్బులకి వచ్చారంట, పబ్బులకి. పబ్బులకి వచ్చే కదా కొంపలు ముచ్చేస్తున్నారు. తనేంటో చూపిస్తానంది, ఇప్పుడు వాడేం చూసేస్తున్నాడో. ఏంటి ఇంకా ఫోనే రాలేదే? ఏమైంది, నీ దగ్గర నుంచి కాల్ లేదు, మేము చేస్తే రెస్పాన్స్ లేదు, ఎంత కంగారు పడుతున్నావు తెలుసా? తను రెస్ట్ తీసుకుంటుంది, మీరు అడ్రస్ చెప్తే నేనే తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్ అండి, మీకు బుద్ధి చెప్పాలని మేమే బుక్ అయ్యాం, సారీ. యాక్చువల్లీ మేము హార్స్లీ హిల్స్ లో రెసిడెన్షియల్ కాలేజ్ తరపున ఇక్కడికి ఒక టోర్నమెంట్ సెలెక్షన్స్ కి వచ్చాం. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే, థ్యాంక్స్ అ లాట్. జాగ్రత్త తీసుకెళ్ళండి. అరే శ్రీ, లుకింగ్ గ్రేట్. నీ కోసమే రా వెయిటింగ్. ఏంట్రా ఎప్పుడు లేని నిన్నంత బిజీ? నీ అబ్బా ఏదో జరిగింది, ఏంట్రా విషయం? అబ్బో అదో లాంగ్ స్టోరీ లేరా? లాంగ్ స్టోరీనా లేక రాంగ్ స్టోరీనా? మిక్స్డ్ స్టోరీ లేరా? సరే గాని ఎప్పుడు లేని నేను ఎన్నిసార్లు ఫోన్ చేసావంటరా? మా చెల్లాయిని పరిచయం చేద్దామని. ఓ ఎవర్రా? అదేరా, రన్నింగ్ లో ఫెయిల్ అయ్యి వాకింగ్ లో డల్ వస్తుంది కదా, ఆ బ్లూ ట్రాక్స్. ఏ
మేఘ్నా ఏంట్రా ఎంజాయ్ చేస్తున్నావా? బ్లూ అంట నీ ముక్కు పడకరా, ఇప్పుడు బాగా ఉంటుంది వెళ్ళు పంటోడ. ఒరే శ్రీ, తర్వాత కలుద్దాం లేరా. ఇక్కడ దాకా వచ్చి తర్వాత ఏంట్రా? ఆగు. ఏంటే పోయిందా? మనకెందుకులే. సరే సరే, వీడి నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య, వీడి సుక్కు. ఇన్నాళ్ళు నువ్వు హార్స్లీ హిల్స్లో, వీడి గాయత్రి హిల్స్లో ఉండబట్టే పరిచయం కుదరలేదు. ఏంటి ఆ చూపు? అలా చూడాల్సింది నేను. నేను కలవడానికి కూడా లేకుండా 2 డేస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అన్నావే, ఫైనల్ రిజల్ట్ ఇదేనా? ఒరే శ్రీ, అనవసరంగా సీరియస్ అవుతున్నావురా. లేకపోతే ఏంట్రా? నేను ఫెయిల్ అవ్వడానికి కారణం నీ బెస్ట్ ఫ్రెండే. ఎక్కడికి రా? రెండు రోజులు జరుగుతున్న లాంగ్ స్టోరీ షార్ట్ గా చెప్పాలంటే, మీ చెల్లికి ప్రపోజ్ చేసి పెంటే పెంటే చేశాను రా, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మామూలు టెక్కి కాదు. సారీరా. చెడిపోతావు, అర్జెంట్ గా కట్ చేసేయనా? చా, నేను చెడిపోతానా? వీడి గురించి నువ్వు నాకు చెప్తున్నావా? రే, ఇదేమంటుందో తెలుసా? నీతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలంట. చేసేనా? చేసేరా బాబు, ఏం పర్వాలేదు. నోర్మీ యదవా, ఇదేదో మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటుందిరా. నేను క్లియర్ చేస్తాను. నువ్వే క్లియర్ చేయలేదురా బాబు. నీ చెల్లి కొట్టు అన్నావు కానీ నువ్వు రా, మాట వినరా. దీన్ని నవ్వు ఇంకెప్పుడు చూస్తావు?